హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ని మీరు చూస్తున్నారు మన రాజమండ్రి యాక్వాకింగ్ ఛానల్ ఈరోజు వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుంది సో వీడియో అనేది కంటిన్యూగా అయితే వాచ్ చేయండి నేనైతే చాలా రకాల కొత్త ఫిషెస్ అనేవి తీసుకొచ్చాను సో మీకు ఈ వీడియోలో అయితే నేను ప్రతి ఫిష్ కూడా మీకు డిస్ప్లే ట్యాంక్లో అనేది వేసి డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది ఎవరైతే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్టయితే మన డే బై డే నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి సో చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే ట్యాంక్ రెడీ చేసి పెట్టాను సో నా దగ్గర ఉన్న మ్యాక్సిమం ఈరోజు ఈ వీడియోలో అయితే నేను అన్ని వెరైటీస్ అయితే కవర్ చేస్తాను సో ఎక్కడ కూడా మిస్ అవ్వకండి సో ఫస్ట్ మన ఫిష్ అనేది డిస్ప్లే చేస్తాను చూడండి మీకు ఇక్కడ ఈ ఫ్రీజర్లో కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా బటర్ఫ్లై టైల్ మాలీస్ అనమాట వీటికి డంబో ఇయర్స్ వస్తాయి యాక్చువల్లీ డంబో ఇయర్ గప్పిస్ చూసి ఉంటారు కానీ ఇవి డంబో ఇయర్లు మాలీస్ అనమాట చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ అని చెప్పుకోవచ్చు ఇవి ప్రజెంట్ అయితే మార్కెట్లో కూడా ఎక్కడ కూడా ఇవి వచ్చినట్టయితే కనుక మనకి ఎప్పుడు కూడా ఇండికేషన్ అనేది లేదు చూసుకోవచ్చు నేను ఒకసారి నా చేతిలోకి తీసుకుని కూడా మీకు చూపిస్తాను క్వాలిటీ ఎలా ఉందో ఏంటో చూద్దరు కానీ సో చూస్తున్నారు కదా ఇప్పుడు నా చేతిలోకి అయితే నేను తీసుకున్నాను ఇది మన బటర్ఫ్లై మాలి చూసుకోవచ్చు దాంట్ డంబోయర్స్ అనేవి అంత హెవీ సైజెస్లో అయితే ఉన్నాయో ఇదైతే చాలా ప్రీమియం క్వాలిటీ అని అయితే చెప్పుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా కొంచెం హెవీగానే ఉంటుంది కాకపోతే ఇది చాలా రేర్ కలెక్షన్ అనమాట రెగ్యులర్గా దొరికే ఐటమ్ అయితే కాదు ఇది నేను వీటిని డిస్ప్లే ట్యాంక్ కూడా మీకైతే షో షో చేసి చూపిస్తాను ఇప్పుడు సో చూస్తున్నారు కదా నేనైతే వీటిని డిస్ప్లే ట్యాంక్లోకి అయితే వేశాను చూసుకోవచ్చు వాటి టైల్స్ వచ్చేపాటికి మూన్ టైల్స్ వచ్చినాయి రెగ్యులర్గా కాకుండా మూన్ టైల్ అనమాట ప్లస్ డంబో ఇర్ కూడా ఉంది మీకు ఇది సైడ్ వ్యూలో కన్నా మీకు టాప్ వ్యూలో చూసుకున్నట్టయితే వాటి డంబోయర్స్ అనేవి చాలా హైలైట్గా అయితే కనిపిస్తాయి చూస్తున్నారు కదా ఇవైతే మీరు అడగచ్చు బ్రేడర్స్ బ్రో అని బ్రేడర్స్ కాదండి జస్ట్ అడల్ట్ సైజెస్ మాత్రమే ఇవి బ్రేడర్స్ అనేవి నేను తీసుకున్న వాళ్ళు ఏం చెప్పారంటే షిప్మెంట్లో బ్రేడర్స్ అయితే డ్యామేజ్ అవుతాయి సో అడల్ట్స్ అయితే ఈజీగా రీచ్ అవుతాయని చెప్పారు సో వాళ్ళైతే మనకి అడల్ట్స్ మాత్రమే పంపించడం జరిగింది నేను ఇది కేవలం మన సబ్స్క్రైబర్స్ చూపించడం కోసం మాత్రమే నేనైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే నేను తీసుకున్నాను అనమాట సో నెక్స్ట్ ఫిష్ అనేది కూడా మీకు డిస్ప్లే చేస్తాను సో వీటిని అయితే మనం విడిచిపెట్టేద్దాం సో నేనైతే వీటిని విడిచిపెట్టేస్తున్నాను ఇదే టబ్లో ఇప్పుడు ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్న ఈ ఫిష్ నేమ్ వచ్చేసి నియాన్ టెట్రా అనమాట ఇది వచ్చేసి ఒక స్కూలింగ్ అండ్ సాఫ్ట్ ఫిష్ అని చెప్పుకోవచ్చు మేజర్గా ఈ ఫిష్ అనేది ప్లాంటెడ్ ట్యాంక్స్లో బాగా అయితే యూస్ చేస్తారు ఇది ఎంత సెన్సిటివ్ అంటే దీనికి సడన్ వాటర్ చేంజ్ అయినా సరే ఆ షాక్ వల్ల చనిపోవడం కూడా జరుగుద్ది సో అంత సెన్సిటివ్గా అయితే ఉంటాయి ఈ నియోన్ టెట్రాస్ అనేవి నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేపాటికి నియాన్ డెట్రా అనేది ఇప్పటివరకు అయితే మన ఇండియాలో అయితే బ్రీడ్ అవ్వలేదు సో దీని మేజర్లీ ఆరిజన్ వచ్చేసి అమెజాన్ రివరు అక్కడి నుంచి అయితే ఇవి ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి చూస్తున్నారు కదా ఇది నార్మల్ ట్యాంక్లో అయితే మీకు పెద్ద కలరేషన్ అనేది కనిపించదు అది ప్లాంటెడ్ ట్యాంక్లో దీని కలర్ ఎలా ఉంటుందో కూడా మీకు అయితే చూపిస్తాను చూడండి సో ఇప్పుడు ట్యాంక్లో చూస్తున్నారు కదా ఇక్కడ నియోన్ టెట్రాకి నార్మల్ డిస్ప్లేలో చేసిన నియోన్ టెట్రాకి కలర్ అయితే చాలా వేరియేషన్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇది ఈ గ్రీనరీ ప్లాంటెడ్ ట్యాంక్ వల్ల అయితే ఎంత వైబ్రెంట్గా అయితే కలర్ రిఫ్లెక్ట్ అవుతుంది ట్యాంక్ దానికి కంఫర్టబుల్గా ఉంటేనే కలర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చూస్తున్నారు కదా నేనైతే అలాంటి ఫిల్టర్ అయితే యూజ్ చేయట్లేదు సేమ్ ఫిల్టర్లో అయితే నేను తీస్తున్నాను వీడియో అనేది సో నెక్స్ట్ ఫిష్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది ఈ వెరైటీ నేమ్ వచ్చేసి ఏంజిల్స్ అంటారు ఇది వైట్ ప్లాటినం ఏంజిలో ఒకటి నెక్స్ట్ బ్లాక్ మార్బుల్ ఏంజిలో అయితే మన దగ్గర సేల్గా అనేది అవైలబుల్గా అయితే ఉన్నాయి సో నేను డిస్ప్లే చేసే దాంట్లో మీకు ఏ టైప్ ఆఫ్ ఫిష్ కావాల్సినా సరే మీకు ఈ లోగోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే వెంటనే అయితే కాంటాక్ట్ అయిపోండి చూసుకోవచ్చు ఎవరైతే పెద్ద సైజు ఏంజిల్స్ కాకుండా చిన్నవి పెంచుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే మన దగ్గర అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇవి కరెక్ట్గా కాయిన్ సైజ్ అని చెప్పుకోవచ్చు ఈ ఏంజెల్స్ సైజు వచ్చేసి చూస్తున్నారు కదా ఒక టూ రూపీ కాయిన్ సైజులో అయితే ఈ ఏంజిల్స్ అనేవి ఉన్నాయి చూస్తున్నారు కదా సో నెక్స్ట్ ఐటెం అనేది డిస్ప్లే చేస్తాను చూడండి ఇక్కడ వచ్చేపాటికి త్రీ టైప్స్ ఆఫ్ గోరామిస్ అయితే నా దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న దాన్ని రెడ్ లిల్లీ గోరామి అంటారు ఇది మీరు హనీ గోరామి లేదంటే డ్రాఫ్ గోరామి అనుకోవచ్చు కానీ రెండు కాదు ఇది రెడ్ లిల్లీ గోరామి అంటారు ఇది డ్రాఫ్ట్ గౌరమీగా అయితే బాడీ మీద డాట్స్ లాంటి ప్యాటర్న్ వస్తుంది ఇది అయితే కంప్లీట్ రెడ్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది గోరామి వచ్చేసి నియాన్ గోరామి అంటారు అండ్ ఇక్కడ మీకు గౌరవమి కనిపిస్తుంది కదా బాడీ మీద జస్ట్ నార్మల్ గౌరవమీలో కనిపిస్తుంది కదా ఇది ఇది వచ్చేసి పర్లు గౌరవమి అంటారు మీకు ఒకసారి డిస్ప్లే ట్యాంక్లో అనేది వేసి నేను క్లియర్గా అయితే చూపిస్తాను సో అది మీరైతే క్లియర్గా అయితే చూడొచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు నేనైతే నా డిస్ప్లే ట్యాంక్లో అనేది వేశాను చూసుకోవచ్చు క్లియర్గా అయితే మీకు కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి రెడ్ లిల్లీ గోరామి అంటారు మీకు పక్కన పిక్చర్లో కూడా అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను సో ఇది వచ్చేసి పెరల్ గోరామి అంటారు ఇది యాక్చువల్లీ వచ్చేసి దీని కలరేషన్ అనేది మీకు ఇక్కడ ఈ పైన పిక్చర్లో కనిపిస్తున్న విధంగా అయితే ఉంటుంది ఇది ప్లాంటెడ్ ట్యాంక్లో ఉన్నట్టయితే నెక్స్ట్ ఇది వచ్చేసి మన బ్లూ నియోన్ గౌరమి అంటారు ఇది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్న పిక్చర్లో ఉన్నట్టుగా అయితేనే ఉంటుంది అన్నమాట ఇది ప్రజెంట్ స్ట్రెస్లో ఉండడం వల్ల అయితే కలర్ మీకు తక్కువగా అయితే కనిపిస్తుంది ప్లాంటెడ్ ట్యాంక్లో అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే దీని కలర్ కనిపిస్తుంది నెక్స్ట్ మీకు బిచ్చిపోయి ఫిష్ వచ్చేసి మాలీసు అదేంటి బ్రో మాలీస్ రెగ్యులరే కదా అందులో స్పెషల్ ఏముంది అని మీరు అనుకోవచ్చు అని మీరు చూస్తే అర్థమవుతుంది నేను ఇప్పుడు చూపించేవి మాస్టర్ ఆఫ్ మాలీసు కనిపిస్తున్నాయి కదా ఈ మాలీసు ఈ మాలీకి ఏంటి అంటే సెలోఫిన్ అనేది బాగా హెవీగా అయితే వస్తుంది సెలోఫిన్ అంటే ఇంకేమీ లేదండి దాని ఏదైతే డోరోసిల్ ఫిన్ ఉంటుందో దాని వీప్ మీద ఉండే ఫిన్ అది హెవీ సైజులో అయితే ఈ మాలిష్గా అయితే వస్తుంది దాని బాడీ స్ట్రక్చర్ షేపు కూడా నార్మల్ మాలి కన్నా కొంచెం హైలైట్గా అయితే కనిపిస్తాయి చూస్తున్నారు కదా ఇవైతే చాలా లిమిటెడ్ పీసెస్ అయితే మాత్రమే ఉన్నాయి సేల్కి చూసారు కదా దాని ఫిన్ అనేది ఎంత క్లారిటీగా అయితే ఉందో సైజు కూడా బాగా హ్యూజ్ బిగ్ సైజెస్ అనమాట ఇవి జనరల్లీ ఈ టైప్ ఆఫ్ మాలీస్ అన్నీ కూడా షో క్వాలిటీ గ్రేడ్లోగా అయితే వస్తాయి నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన ముందు చూపించిన బటర్ఫ్లై మాలీ కానీ ఈ మాలీ కానీ రెండు కూడా షో క్వాలిటీలోగా అయితే వస్తాయి ఎందుకంటే దాని లుక్ అనేది అలా ఉంటుంది దీన్ని ఈ మాలీ ప్రైస్ అయితే మాత్రం మీరు జనరల్ మాలీతో అయితే అసలు కంపేర్ అయితే మాత్రం చేయకండి ఎందుకంటే తక్కువ అయితే ఉండదు ఈ మాలీ ప్రైజు సో మీకు నెక్స్ట్ టెట్రా వెరైటీ అనేది నేను మీకు చూపిస్తాను సో అదైతే చూడండి వీడియో అనేది టైం ఎక్కువ తీసుకోవడం వల్ల నేనైతే వీటిని డిస్ప్లే ట్యాంక్లో అయితే వేసి డిస్ప్లే చేయట్లేదు సో డైరెక్ట్గానే అయితే నేనైతే చూపిస్తాను ఇందులో ఏవేమి ఉన్నాయో కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ మీరు ఈ ట్యాంక్లో వచ్చేసి మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ కలర్ వీడియోస్ అయితే ఉన్నాయి ఇందులో వచ్చేపాటికి మనకి ఎల్లో గ్రీన్ పింక్ టైగర్ బార్బ్ రోజీ బార్బ్ ఇవన్నీ కూడా ఈ ట్యాంక్లో అయితే ఉన్నాయన్నమాట చూసుకోవచ్చు ఇవన్నీ కూడా జస్ట్ మీడియం సైజెస్ హెవీ సైజు కాదు అలా అని చెప్పి బాగా బేబీ సైజు కాదు చూస్తున్నారు కదా నేనైతే టెట్రాస్ టైగర్ బార్బు రోజీ బార్బ్ అన్నీ కలిపి ఒకే ట్యాంక్లో అయితే పెట్టాను సో నాకైతే అలాంటి ఇష్యూ అయితే లేదు మీరు కూడా కావాలి అంటే కనుక ఇలా కలిపి పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ అన్ని కలర్స్ ఉండడం వల్ల ట్యాంక్ అనేది ఫుల్ కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది నేను అలాంటి ట్యాంక్లు కూడా వేసాను చూపిస్తాను మీకు సో చూశారు కదా ఇందాక నియాన్ అని గౌరవ మీ డిస్ప్లే ట్యాంక్లో వేస్తే ఎలా ఉందో అండ్ ప్లాంటెడ్ ట్యాంక్లో చూసుకోవచ్చు ఫుల్ బ్లూ కలర్లో అయితే వైబ్రెంట్గా అయితే రిఫ్లెక్ట్ అవుతుంది చూస్తున్నారు కదా నార్మల్ ట్యాంక్కి ప్లాంటేషన్ ట్యాంక్కి అంత వేరియేషన్ ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చివర అది వచ్చేసి పెరల్ గౌరమి చూస్తున్నారు కదా దాని బాడీ మీద పెరల్స్ అనేవి మీకు క్లియర్గా షైన్ అవుతూ అయితే కనిపిస్తాయి అండ్ మీకు ఇక్కడ జెబ్రా డానియల్స్ కూడా ఉన్నాయన్నమాట యాక్చువల్లీ మన గ్రీన్ జెబ్రా డానియల్స్ మీద లైన్స్ వస్తాయి ఇవి చీటా డానియల్స్ అంటారు వీటి మీద డాట్స్ అయితే వస్తాయి ఇవి స్పీడ్గా మూవ్ అవ్వడం వల్ల నేనైతే క్లియర్గా మీకు చూపించలేకపోతున్నాను చూస్తున్నారు కదా గ్రీన్ మీద డాట్స్ అయితే వచ్చాయి లైన్స్ కాదు డాట్స్ అండ్ వాటి టైల్స్ వచ్చేసరికి వెయిల్ టైల్స్ అనమాట మెయిల్స్ అన్నట్లకి కూడా వెయిల్ టైల్స్ వచ్చాయి నార్మల్ టైల్స్ కాదు ఎందుకంటే మన గ్రీన్ విడో టెట్రా పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ టెట్రా కూడా మన దగ్గర అయితే ఉంది చూస్తున్నారు కదా ఇప్పుడు రెడ్ లిల్లీ గోరామి మీకు అక్కడ కనిపిస్తుంది కదా చూస్తున్నారు కదా అది కూడా మంచి కలరేషన్తో అయితే కనిపిస్తుంది గ్రీనరీ మీద హైలైట్గా అయితే కనిపిస్తాయి అన్నమాట ఫిష్ అనేది నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి సర్ఫే టెట్రా అంటారు జనరల్లీ మీరు బయట చూసుకుంటే ఇది లైట్ షేడెడ్ కలర్లో ఉంటుంది ఇది ట్యాంక్లో వేయడం వల్ల ఇది ఎంత రెడ్ కలర్లోగా అయితే డెవలప్ అయింది వీటికి నేను యూస్ చేసి ఫుడ్ వచ్చేసి ఛాంపియన్ కంపెనీలో మైక్రోపిల్లెట్ అనమాట అది అయితే చాలా ఈజీగా తీసుకుంటాయి ఒకసారి మీకోసం నేను వీటికి ఫీడ్ కూడా చేసి చూపిస్తాను అండ్ ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో కూడా మీకైతే ఓవరాల్గా చూపించేస్తాను చూడండి సో నేను యూస్ చేసే ఫుడ్ అయితే ఇదనమాట మైక్రో పిల్లెట్ చూసుకోవచ్చు ఇక్కడ బ్రాండ్ చాంపియన్ బ్రాండ్ నుంచి అయితే నేను యూస్ చేస్తున్నాను ఇది పిల్లెట్ వచ్చేసి మనకి ఎలా కంప్లీట్లీ పౌడర్ కింద అయితే ఉంటుంది నేను ఆల్రెడీ నా చేతిలో తీసుకున్నాను ఇది మీకు ఫీడ్ చేసి చూపిస్తాను ఎలా తింటున్నాయి ఏంటో కూడా మీరు క్లియర్గా అయితే చూడొచ్చు వీడియోలో సో చూస్తున్నారు కదా ఇక్కడ మీరు క్లియర్గా ఫుడ్ అంతా కూడా అయితే ఈక్వల్గా అయితే ట్యాంక్ మొత్తం స్ప్రెడ్ అయింది ఫిషెస్ అన్నీ కూడా చాలా ఈజీగా క్యాప్చర్ చేసి అయితే తింటాయి సో ఎవరికన్నా ఈ ఫుడ్ కావాల్సిన సరే నా దగ్గర అయితే హోల్సేల్లో సేల్కి కూడా అవైలబుల్గా ఉంది మీరు ఒక ప్యాకెట్ తీసుకున్నా సరే నేను హోల్సేల్ ఇస్తాను సో చూస్తున్నారు కదా దాని మౌత్కి ఈజీగా ఉంటే తినడానికి అది ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటుంది దానివల్ల కలరేషన్ కానీ మనకి సైజ్ గ్రోత్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట నేను ఆల్రెడీ దీని ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను రిజల్ట్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా అన్ని ఫిషెస్ అయితే తింటాయి స్మాల్ మౌత్తో ఉన్న ఫిష్ అయితే చాలా బాగా తీసుకుంటుంది ఇది చూస్తున్నారు కదా సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒక ఎగ్జాటిక్ ఫిష్ కూడా మీకు అయితే ఇప్పుడు చూపించేస్తాను సో ఎవరికన్నా దాన్ని నేమ్ తెలిస్తే కనుక నేను చెప్పే ముందుగా మీరైతే కామెంట్లో అయితే దాన్ని పేరు మెన్షన్ చేయండి సో కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు ఇది ఫిష్ చూడ్డానికి ఇది ఎలా ఉంటుంది అంటే ఒక బర్డ్ ఫెదర్లా అయితే ఉంటుంది ఈ ఫిష్ నేమ్ వచ్చేసి గోస్ట్ ఫిష్ అంటారు చాలామంది నైఫ్ ఫిష్ అని కూడా అంటారు జనరల్లీ అందరూ యూస్ చేసే నేమ్ వచ్చేసి గోస్ట్ ఫిష్ అంటారు ఈ ఫిష్ వచ్చేసి కంప్లీట్లీ సాఫ్ట్ ఫిష్ అనమాట మీరు కావాలి అంటే ఏ సాఫ్ట్ వెరైటీ ఆఫ్ ఫిష్ అయినా సరే వేసుకోవచ్చు దాన్ని అయితే ఎలాంటి అటాక్ చేయడం కానీ హామ్ చేయడం కానీ ఉండదు కంప్లీట్లీ సాఫ్ట్ కాకపోతే ఇది ప్రైజ్ పరంగా అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు రెగ్యులర్ ఫిష్తో కంపేర్ చేస్తే దీని ప్రైస్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కానీ ఎవరైనా డిఫరెంట్గా ఎగ్జాటిక్ వెరైటీ మెయింటైన్ చేద్దామంటే మాత్రం వెంటనే అయితే నాకు కాంటాక్ట్ అయిపోండి ఎందుకంటే చాలా లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి నేను వీడియో అప్లోడ్ చేయకముందే కొన్ని ఫిషెస్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనమాట సో నెక్స్ట్ ఫిషెసే కాదు మన దగ్గర ఉన్న ఓవరాల్ మన దగ్గర ఉన్న ఫుడ్స్ కూడా చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఆప్టిమమ్ బ్రాండ్ పిల్లెట్స్ ఇది వన్ కేజీ ప్యాకెట్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి సేమ్ ప్యాటర్న్లో తయో బ్రాండ్ ఇది ఇది కూడా బాగానే ఉంది ఎవరైతే ఎక్కువ అమౌంట్ బేర్ చేయలేము అనుకుంటున్నారో వాళ్ళైతే నేను ఇది ప్రమోట్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనం రెగ్యులర్గా బీటాస్కి కప్పేస్కి వేసే పిల్లెట్ అనమాట ఇది కూడా చిన్న సైజులోనే ఉంటుంది ఒకసారి మీకు ఆ పిల్లెట్ కూడా నేను అనేది క్లియర్గా అయితే వీడియోలో చూపిస్తాను సో చూడండి సో ఇది వచ్చేసి మైక్రో పిల్లెట్ అనమాట ఇందాక పౌడర్ చూసారు కదా ఇది వచ్చేసి మైక్రో పిల్లెట్ ఇది వచ్చేసి ఆప్టిమమ్ బ్రాండ్ది దీని ప్యాకెట్ కూడా మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా మైక్రో పిల్లెట్ ఇది ఆప్టిమమ్ బ్రాండ్ నుంచి సో ఇవి కూడా మన దగ్గర సేల్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ మాక్స్ యాక్సెసరీకి సంబంధించిన ఏ టు జెడ్ అయితే మనమైతే డీల్ చేస్తున్నాము సో చూస్తున్నారు కదా అంతా మన బేటా కలెక్షన్ సో మీరు లాస్ట్ టైం వీడియోలో చూసుకుంటే ఈ రెండు ర్యాక్లో కూడా ఫుల్గా ఉండాలి కానీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఓన్లీ సమ్ ఆఫ్ లిమిటెడ్ పీసెస్ మాత్రమే అయితే మన దగ్గర ఉన్నాయి ప్రజెంట్ సో చూసుకోవచ్చు అండ్ ట్యాంక్స్ కూడా నేను ఎప్పటికప్పుడు డిఫరెంట్ సైజెస్ అనేవి మా లోకల్ కస్టమర్స్కి అనేది నేను రెడీగా చేసి పెట్టుకుంటాను చూసుకోవచ్చు టూ ఫీట్ వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ వన్ ఫీట్ అండ్ అది వచ్చేసి మన డిస్ప్లే ట్యాంక్ సో నేను ప్లేస్ అనేది సేవ్ చేయడానికి ఒక ట్యాంక్లో ఒకటే పెట్టేశాను చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనం ప్యాకింగ్కి యూస్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కవర్స్ అనమాట సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ నేను మన కస్టమర్స్కి ప్యాక్ చేసి పంపుతుంటాను కదా వాళ్ళకనమాట నేను ఫిష్ క్వాంటిటీ బట్టి దాని యొక్క సైజు బట్టి ప్యాకెట్స్ అనేవి నేను యూస్ చేస్తాను కవర్స్ అనేవి మొత్తం మనకి ప్యాకింగ్కి సంబంధించి ప్లాస్టర్స్ సీజర్స్ జెడ్ అన్నీ కూడా నేను ఈ కంపార్ట్మెంట్లో అయితే ప్లేస్ చేసుకున్నాను సో ఇదనమాట ఇవి ఇందాక మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా ఈ ట్యాంక్లో ఉన్న టెట్రస్ చూపించాను అది ఆల్రెడీ అవతల ట్యాంక్లో అయితే ప్యారెట్స్ ఉన్నాయి సో అవి కూడా నేను ఆల్రెడీ చూపించాను కాబట్టి ఇంక వీడియో ఎంత అయిపోతుంది అనేసి నేను చూపించట్లేదు కలుపు మన ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో